చాంగ్ ఈ చైనా యొక్క లూనార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్స్కి మూన్ ప్రోబింగ్ మిషన్స్కి చాంగ్ ఈ అని పేరు పెట్టారు ఇప్పటికీ ఆరో మిషన్స్ అయినాయి ఆరో మిషన్ రీసెంట్గా వెళ్ళింది అక్కడి నుంచి కొన్ని ఎవిడెన్సెస్ కూడా తీసుకొచ్చిందనమాట అసలు చాంగ్ ఈ అంటే ఏంటి చైనీస్ మైథాలజీలో మూన్ గాడెస్ అని అర్థం అనమాట జనరల్గా ఇప్పుడు మనం ఇండియా కూడా చంద్రయాన్ త్రీ అనేది నియర్ సైడ్ ఆఫ్ ద మూన్ మనకు కనిపించే సైడే ల్యాండ్ అవుతాం కానీ ఈ ఛాంగి రీసెంట్గా ల్యాండ్ అయింది ఫార్ సైడ్ ఆఫ్ ద మూన్ అంటే మూన్ వెనకపక్క ఇది చైనా వాళ్ళ సెకండ్ ఎక్స్ప్లోరేషన్ ఫార్ సైడ్కి మూన్ వెనకపక్క వెళ్ళే ఎక్స్ప్లోరేషన్లో ఇది రెండో ఎక్స్ప్లోరేషన్ అనమాట చైనా వాళ్ళది జనరల్గా మనకు కనిపించేది కనిపించే ఏరియా ఆఫ్ మూన్ నియర్ సైడ్ అంటాం మూన్ వెనకపక్క ఫార్ సైడ్ అంటాం అనమాట ఈ ఫార్ సైడ్కి రెండో ఎక్స్ప్లోరేషన్ చైనా వెళ్ళింది సో దీనివల్ల లాభం ఏంటి అక్కడి నుంచి ఏ ఎవిడెన్స్ ఏదైతే కలెక్ట్ చేసి తీసుకొస్తో రకరకాల అంశాల గురించి స్టడీ చేస్తాం అనమాట మూన్ అట్మాస్ఫియర్ గురించి మూన్ లైఫ్ గురించి తర్వాత అక్కడున్న జాగ్రఫికల్ థింగ్స్ గురించి అన్నిటి గురించి మనం అక్కడ స్టడీ చేస్తాం సో చైనా దిది ఆర్ఓవ మూన్ ఎక్స్ప్లరేషన్ అక్కడి నుంచి ఎవిడెన్స్ కూడా బయటకు తీసుకొచ్చింది టూ థౌజండ్ నైన్టీన్లో చాంగ్ ఈ ఫోర్ ఆల్రెడీ ఫార్ సైడ్ ఆఫ్ ద మూన్లో ల్యాండ్ అయింది కానీ అక్కడ ల్యాండ్ మాత్రమే అయింది ఈసారి అలా కాదు ఈసారి అక్కడి నుంచి రాక్స్ అండ్ సాయిల్ దాదాపు రెండు కేజీలు బరువు ఉన్న ఈ రాక్స్ అండ్ సాయిల్ తీసుకొచ్చారు దీనివల్ల మూన్ గురించి రకరకాల అంశాలు మనకు తెలుస్తాయి అనమాట మూన్ ఎప్పుడు ఏర్పడింది ఎలా ఏర్పడింది సోలార్ సిస్టమ్ యూనివర్స్ ఎవల్యూషన్ ప్లానెట్స్ ఎవల్యూషన్ వీటన్నిటికి సంబంధించిన సమాచారం మనకి ఈ రాక్స్ అండ్ సాయిల్ ద్వారా వీటి రీసెర్చ్ ద్వారా పొందొచ్చు మూన్ చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ తిరగడానికి ఒకటే టైం పడుతుంది అనమాట అందుకని ఎప్పుడు మూన్ వెనక భాగం మనకు కనిపించదు ఫ్రంట్ భాగమే కనిపిస్తుంది నియర్ సైడే మనకు కనిపిస్తుంది బ్యాక్ సైడ్ కనిపించదు ఎందుకంటే మూన్ రొటేషన్కి రెవల్యూషన్కి రెండింటికి ఒకటే టైం పడుతుంది అనమాట కాబట్టి మనకి ఫ్రంట్ భాగమే కనిపిస్తుంది మూన్ బ్యాక్ సైడ్ కనిపించదు భూమికి తన చుట్టూ తాను తిరగటానికి ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది అంటే పగలు రాత్రి రెండు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి చంద్రుడి విషయానికి వస్తే చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ తిరుగుతాడు చంద్రుడు తన చుట్టూ తాను తిరగటానికి ఇరవై ఏడు రోజులు పడుతుంది అదేవిధంగా చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి కూడా ఇరవై రోజులు రోజులే పట్టుద్ది సేమ్ టైం పట్టుద్ది కాబట్టి మనకి ఎప్పుడు కూడా చంద్రుడి యొక్క బ్యాక్ సైడ్ ఫార్ అండ్ మనకు కనిపించదు దానివల్ల చంద్రుడు మనకి ఎప్పుడూ ఒకవైపే కనిపిస్తాడు భూమి విషయానికి వస్తే భూమి తన చుట్టూ తా తిరగడానికి ఇరవై నాలుగు గంటలు పడుతుంది దీన్నే భూభ్రమణం అంటారు చంద్రుడి మీద మనకు కనిపించే సైడ్ నియర్ సైడ్ మనకు కనిపించని సైడ్ ఫార్ సైడ్ అనమాట నియర్ సైడ్ అనేది అంటే మనకు కనిపించే సైడ్ అనేది కాస్త స్మూత్గా ఉంటుంది కనిపించిన సైడ్ చంద్రుడికి వెనక భాగం ఫార్ సైడ్ అంటాం దీనిలో క్రేటర్స్ ఎక్కువ చంద్రుడు ఫార్ సైడ్ మీద అక్కడ టెరైన్ చాలా అన్ఈవెన్గా ఉంటుంది అందుకని అక్కడ డిఫికల్ట్ టు ల్యాండ్ అనమాట అక్కడ ఏదైనా మిషన్ ల్యాండ్ అవటం చాలా కష్టం మనం రాత్రిపూట చంద్రుడిని బాగా అబ్జర్వ్ చేస్తే చంద్రుడి మీద చుక్కలు కనిపిస్తాయి బ్లాక్ డాట్స్ ఒకప్పుడు సైంటిస్టులు చంద్రుడి మీద ఉన్న చొక్కలు ఏదైతే బ్లాక్ డాట్స్ ఉంటాయో అవి సముద్రాలు అనుకుని లాటిన్ భాషలో సముద్రాన్ని మారియా అంటారు అందుకని మారియా అని పేరు పెట్టారు కానీ అవి సముద్రాలు కాదు వాల్క్నోస్ ఎరప్షన్ వల్ల ఏర్పడిన లావా అంతా అక్కడ ఫామ్ అయింది చంద్రుడి మీద మనకు కనిపించే చుక్కలు ఆ ప్రాంతాన్ని అన్నిటికీ మారియా అని పేరు పెట్టారు ఆ పేరు ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుందనమాట ఈ లావా ఇదంతా ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యి ఉండటం వల్ల చాలా వరకు అక్కడ స్ప్రెడ్ అయి ఉండటం వల్ల చంద్రుడు నియర్ సర్ఫేస్ నియర్ సైడ్ అనేది మనకి చాలా స్మూత్గా కనిపిస్తుంది చంద్రుడు వెనక భాగం ఫార్ సైడ్లో మనం గమనిస్తే మారియా పోర్షన్ తక్కువ క్రేటర్స్ ఎక్కువ అక్కడ పెద్ద పెద్ద క్రేటర్స్ ఉంటాయి అనమాట దానివల్ల అక్కడ ల్యాండ్ అవడం చాలా కష్టం మొత్తానికి మూన్ ఫార్ సైడ్ ల్యాండ్ అవటమే చాలా కష్టం కానీ చైనా యొక్క చాంగ్ మిషన్ రెండుసార్లు మూన్ యొక్క వెనక భాగం ఫార్ సైడ్లో ల్యాండ్ అయిందన్నమాట ఇక మీదట ప్రపంచంలో కొత్త స్పేస్ వార్ బయలుదేరుతుందా అంతర్జాతీయ నిపుణులు అవునని చెప్తున్నారు జియో స్ట్రాటజికల్గా కొత్త స్పేస్ యుద్ధం మొదలవుబోతోంది అమెరికా చైనా ఈ రెండింటి మధ్య కోల్డ్ వార్ టైంలో అమెరికా రష్యా మధ్య ఉండేది ఇప్పుడు అమెరికా చైనా మధ్య చైనా రెండు వేల ముప్పై కల్లా మూన్కి క్రూడ్ మిషన్ మానవులతో సహా ఒక మిషన్ పంపిస్తానని చెప్పి అక్కడ పర్మనెంట్ స్టేషన్ కడతానని చెప్పి చైనా ప్రకటన చేస్తోంది ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలను సృష్టిస్తోంది అమెరికా రెండు వేల ఇరవై ఆరు కల్లా మూన్ మీదకి ఆర్టిమిస్ త్రీ మిషన్ పంపించబోతోందని ప్రకటించింది దాంతోపాటు అమెరికా చైనా మధ్య ఇతర కంట్రీస్ మధ్య లూనార్ రిసోర్సెస్ గురించి లూనార్ సర్ఫేస్ సంబంధించిన అంశాలు లూనార్ ఎక్స్ప్లోరేషన్ సంబంధించిన అంశాల్లో కొత్త యుద్ధమే మొదలవుతుందని చెప్పి అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు పంతొమ్మిది వందల అరవైలో చేసుకున్న అవుటర్ స్పేస్ ట్రీటీ ప్రకారం నో నేషన్ కెన్ ఓన్ ద మూన్ మూన్ని ఎవరూ ఓన్ చేసుకోలేరు ఎవరు సొంతం కదది అది గ్లోబల్ కామన్ ప్రపంచం అందరిది అనమాట సో అయితే ఈ దేశాలు ఇప్పుడు ఒప్పుకోవాలి కదా ఈ మూడు రేస్లో దేశాలన్నీ పరుగులు పెడుతున్నాయి ఈ ఔటర్ స్పేస్ ట్రీటీ ప్రకారం వెపన్స్ ఆఫ్ మ్యాస్ డిస్ట్రక్షన్ కానీ మిలిటరీ యాక్టివిటీస్ కోసం కానీ స్పేస్ని ఉపయోగించకూడదు ప్రపంచంలో దేశాలన్నీ కూడా స్పేస్ అనేదాన్ని పీస్ఫుల్ యూజ్ కోసం వాడుకోవచ్చు శాంతియుతంగా మంచి పనులకు వాడుకోవచ్చు కానీ వీళ్ళు వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్కి సంబంధించి మిలిటరీ యాక్టివిటీస్ సంబంధించి ఒకరికొకరు యుద్ధాలు చేసుకోవడానికి సంబంధించి స్పేస్ ఉపయోగించుకోకూడదు అని చెప్పి అవుటర్ స్పేస్ ట్రీటీ ఆనాడే చెప్పింది అమెరికా రష్యా జపాన్ చైనా భారత్ ఇలా చాలా దేశాలు మూన్ ఎక్స్ప్లోరేషన్ కోసం పోటీ పడుతున్నాయి ఇది సైంటిఫిక్ రీసెర్చ్ వరకు అయితే బాగానే ఉంటుంది మానవాళి ప్రగతి కోసం అయితే ఇంకా బాగుంటుంది అంతేకాకుండా యూనివర్స్ సంబంధించిన రహస్యాలు ఛేదించడానికి ఇంకా అద్భుతంగా ఉంటుంది కానీ దీన్ని కూడా ఒక స్పేస్ వార్లా తీసుకొస్తే మాత్రం మానవాళి మనుగడకే అది ప్రశ్నార్థకంగా మారుతుంది